హాయ్ వైజాగ్ బోట్ ఏరియాకి వచ్చాం చూడండి మా అమ్మల్ని తీసుకొచ్చారు ఇదేనండి నైట్ టైం ఫిషింగ్ హార్బర్ అంటండి ఇది మాకు ముఖ్యంగా ఇద్దరు అమ్మాయిలు వచ్చారండి వాళ్ళ పేర్లు కూడా చెప్తాను మీకు చూద్దాం ఇప్పుడు కేక్ కట్ చేసేటప్పుడు సముద్రం మయ్యానికి కట్ చేసుకుందాం అనుకున్నాను సముద్రం మయ్యానికే వచ్చాను ఇదిగో చూసారండి ఇది సముద్రం మయ్యగా ఉంటుంది నీరు వాటర్ చూసారండి ఎన్ని వాళ్ళు ఉన్నాయో చూసారా చూడండి ఇది నా కోరిక ఇక్కడ కట్ చేసుకుంటా నాకు చాలా ఇష్టం అండి అందుకే వచ్చాం రాకేష్ మాస్టర్ గారిని తీసుకుని వచ్చాం ఆయన చేతుల మీదుగా ఫస్ట్ టైం పుట్టినరోజు జరుపుకుందారనేసి తీసుకొచ్చానండి రాకేష్ మాస్టర్ గారు చెప్పగానే హైదరాబాద్ నుంచి వైజాగ్ నా గురించి వచ్చారు చాలా చాలా థ్యాంక్స్ మాస్టర్ మీకు వస్తున్నారండి ఒక 10 నిమిషాల్లో ఆయన చేతుల మీదుగా నేను కేక్ కట్ చేసుకుంటాను Happy birthday to you, Dundara. Happy birthday to you, Dundara. Happy birthday to you, very good. మమ్మల్ని అభిమానించే దుర్గారావుకి కేక్ అన్ని రెడీ చేసి మా అభిమానులు తెచ్చారు ఏం పేరండి శివాజీ గారు నాగోతి శివాజీ గారు మరో శ్రీనివాస్ నా తమ్ముడు రాజేష్ అలాగనే ఎల్లాజీ గారు ఇక నా కూతురమ్మ దుర్గారావు సో వీడియో తీసేది మాత్రం దుర్గారావు రెండో కొడుకు సో నేను తీస్తా ఇప్పుడు 100 నాన్నకి రాకేష్ మాస్ తీకూడదా సో రాకేష్ మాస్ వీడియో తీస్తాడు దుర్గారావు కొడుకు వాళ్ళ నాన్నకి దీన్ని బంద్ చేసావా ఫిషింగ్ హార్బర్ కు వచ్చామండి ఇదో వాళ్ళ అబ్బాయి గారు బోట్ మీద కేక్ కట్ చేయాలనేది మన దుర్గారావు కోరిక అమ్మ నువ్వు తినిపించావా సో ఫిషింగ్ హార్బర్ లో ఇక్కడ తెలుసు కదా గరాన మొగుడు బంగారు కోరిపెట్ట సాంగ్ చేశారు సో ఫిషింగ్ హార్బర్ లో గ్రేట్ గా హలో సరే అందరూ నమస్కారం అండి నేను బోట్ మీద కేక్ కట్ చేసుకోవాలని అంటున్నా సారక బోట్ ఉందండి సారే తీసుకొచ్చి బోట్ లో వాళ్ళు ఇద్దరు అభిమానులు ఉన్నారండి అభిమానులు ఇద్దరు ఎవరో కాదు వైజాగ్ హార్బర్ బోట్ల మీద ఠాగూర్ శివాజీ గారు శ్రీనివాస్ గారు దుర్గారావు బర్త్డే మేము చేస్తామని కేక్ తెచ్చి పారేసుకొచ్చి 3 గంటల కానీ మొత్తం నన్ను ఏరియా మొత్తం తిప్పి వైజాగ్ అంతా చూపించారండి మరి వైజాగ్ లో నాకు ఇటువంటి అభిమానులు చాలా థ్యాంక్స్ మరి నా జీవితంలో నేను మర్చిపోలేని రోజు ఇది నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అభిమానుల గురించి నేను పుట్టినరోజు చేసుకుంటున్నానండి అయితే బీచ్ లో చేసుకుందనన్నా నాకు అవకాశం మా మాస్టర్ గారి ద్వారా నాకు కలిగింది మాస్టర్ గారు ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి నా బర్త్డే గురించి వచ్చారు చాలా సంతోషం మాస్టర్ చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు మన రెండు తెలుగు రాష్ట్రాల వారికి టిక్ టాక్ ద్వారా దుర్గారావు దుర్గారావు భార్య గారు వాళ్ళు టిక్ టాక్ అనే వాళ్ళ ఇంటి పేరే టిక్ టాక్ అయింది టిక్ టాక్ స్టార్ జబర్దస్త్ అందరూ హీరోలు అందరికీ తెలుసు దుర్గారావు సో కూతురమ్మకి జన్మదిన స్వాతంత్ర్యం ద్వారా తెలుగు రెండు ప్రజలు తెలుగు రా
రాష్ట్రాల వారి ద్వారా కూడా మరీ మరీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. రాకేష్ మాస్టర్ గారు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నాన్న. సో ఇలాంటి గొప్ప గొప్ప జన్మదిన శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మీ భార్య భర్తలు అన్నిటిగా మీ యొక్క ఇద్దరు బిడ్డల ముందు మీ కూతురు గారు కూడా వీడియో చూస్తూ ఉంటారు. మీ అల్లుడు గారు ఏమో నా అభిమానులు అంటే మీ అభిమానులు ఇండియాలో 20 కోట్ల మంది ఉంటారండి. ఒకడో ఇద్దరు కాదండి, నాకంటే 1 లక్ష 2 లక్షల మంది. మీకు 20 కోట్ల మంది ఉంటారండి. ఎంతమంది డాన్స్ మాస్టర్లు వచ్చినా ఎంతమంది వచ్చినా మీ స్థానం మీదే. మీరు సింహం అంటారు, మీ స్థానాన్ని ఎవరు కొట్టలేరు. రేపు పొద్దున కూడా మళ్ళా బీచ్ లో మళ్ళా కేక్ కట్ చేస్తున్నాం. ఈ బర్త్డే చేసుకుంటాకండి. ఏ జిల్లా వెళ్ళినా ఏ ఊరెళ్ళినా దుర్గారావు గారు మీ బర్త్డే ఇప్పుడండి. మేము కొంచెం సెలబ్రేషన్ చేసుకుంటామని అందరూ అంటున్నారండి. వాళ్ళ గురించే తప్ప నేను ఎప్పుడు చేసుకోలేదండి. ఫస్ట్ టైం చేసుకుందామనుకున్నాను. రాకేష్ మాస్టర్ గారి దగ్గర చేసుకుందారన్న ఆలోచన నాకు వచ్చింది. మాస్టర్ గారు నేను ఇలా పుట్టినరోజు చేసుకుంటాను, మరి మీరు ఆ రోజు నేను వైజాగ్ లో ఉంటాను రావాలంటే తప్పకుండా వస్తానన్నారు. వచ్చారు సార్, చాలా చాలా థ్యాంక్స్. నా గురించి పని కట్టుకుని వచ్చారు. ఇలాగా నాలంటోడు గురించి ఎంతో మందికి మీరు రావాలి, మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలండి. తప్పకుండా ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్లు అయ్యారు మీ దగ్గర. కొరియోగ్రాఫర్ దగ్గర నేర్చుకుని, డాన్స్ మాస్టర్ గారు నేర్చుకుని చాలా అందరూ ఏం చెప్పారంటే రాకేష్ మాస్టర్ గారు మా దేవుడు అంటారు. చాలు అండి మాకు ఆశ్రమం చాలు. లాస్ట్ ఇది మీ భర్తకు చెరీ మీ భార్య గారికి తినిపించు. అంతే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ దుర్గారావు. బాయ్ అండి. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ 10 మందికి షేర్ చేయండి సార్, ఎందుకంటే ఒక బురదలో ఒక ఆనిముచ్చం అంటే అగాధపు జలనిధిలో ఉన్న ఆనిముచ్చం ఉన్నట్లే స్వగాన మరుగున్న దాగి సుఖమున్నది లే. ఏది తనంత తానై నీ ధరికి చేరదు, శోధించి సాధించాలి అదే ధీరగుణం, అదే దుర్గారావు. ఓకే, థ్యాంక్ యూ. జై కళా మాత. అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీ అనిపించింది. సినిమాలు చేశారండి సార్. ఈ రోజు సినిమా ఫీల్డ్ కి వచ్చి మినిమం 15 ఇయర్స్ అవుతుంది. దాంట్లో నాకు ముఖ్యంగా సార్ గురించి చెప్పాలండి. ఈ రోజు పుట్టినరోజు అంటే కారు తీసుకొచ్చి శివాజీ గారు కేక్ ఆయనే తీసుకుని, దుర్గారావు గారు మీ బర్త్డే మేము చేస్తాం, మీరు మా అభిమాన్ అండి అనేసి, ఇటువంటి అభిమానులు ఈ రాష్ట్రంలో ఉన్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి సార్. మీరు మిమ్మల్ని నేను ఎప్పుడు మర్చిపోవాలండి. వైజాగ్ వస్తే మిమ్మల్ని కలుస్తానండి. మిమ్మల్నే కాదు అందరినే, అంటే ఒకరినే కాదండి, అందరూ కూడా నా ఫ్యాన్స్, అందరూ నన్ను ఇష్టపడతారు. కష్టపడి పైకి వచ్చానండి, అందరూ చాలా ఇష్టపడతారు. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. ముందు మీకు ఎలా కావాలంటే అలాగే నేను వీడియోలు చేసి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తే నా జీవితం. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు టిక్ టాక్ లో యావత్ భారతదేశంలో ఉన్న చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళతో సహా ఒక నవ్వించడం గాని, ఒక ఏ విధంగా అయినా వీళ్ళు ఇద్దరు హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా టిక్ టాక్ చేస్తుంటే ప్రతి ఒక్కరు దుర్గారావు టిక్ టాక్ అనే అంటారు. అలాంటిది టిక్ టాక్ ఈ రోజు ఆయన పుట్టినరోజు, అది కూడా మన విశాఖ ప్రాంతం మన పోర్ట్ ఏరియాలో చేసుకోవడం మాకందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉంది. అలాగే మన రాకేష్ మాస్టర్ గారు, ఆయన ఎప్పటి నుంచో మేము కలుద్దాం అనుకున్నాం. అలాంటిది పెద్ద ఆయన ఈరోజు మన దుర్గారావు గారి దయ వల్ల మేము ఈరోజు ఆయన్ని కలడం కూడా మాకు జరిగింది. అందరికీ నమస్కారం. దుర్గారావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. నేను చాలా కష్టపడే కుర్రండి. ఈ ఏరియాలో చాలా కష్టపడే వాళ్ళు ఉన్నారండి. ఈ కష్టపడే వాళ్ళు మయ్యాన్ని నేను చేసుకున్నాను. నా కష్టం నేను చెప్పుకుందారని నేను ఇక్కడ చేసుకున్నానండి. అంటే ఏరియా ల్యాక్ కాదు, హైదరాబాద్ ఏ ఏరియానే ఉందండి. కానీ ఒక కష్టపడే ఏరియా అంటే ఈ బోట్ ఏరియా. వీళ్ళ ప్రాణాలు ఒక ప్రాణాలు పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. మధ్యకారులు సముద్రంలోకి వెళ్తారు, జన కొత్త రాలలేని పరిస్థితి కూడానండి ఇది. అటువంటి ఏరియాలో వాళ్ళ దగ్గర నేను చేసుకుని వాళ్ళ మధ్యాహ్నం నేను ఈ రోజంతా సెలబ్రేట్ చేసుకుందాం అనేసి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తాం. నేను వచ్చిందే కాకుండా రాకేష్ మాస్టర్ కూడా సార్ మీరు ఇక్కడికి రావాలి, నా పుట్టినరోజు ఫస్ట్ మీ చేతుల మీద చేసుకోవాలని ఆయన తోడు చెప్తూ, ఆయన కూడా దుర్గారావు నీ మాట కాదని, ఆయన కూడా అంత పెద్ద స్టారు, ఒక మహేష్ బాబు గారు, ఒక నాగార్జున గారు, ఒక ప్రభాస్,
ఇటువంటి లెజెండ్ అందరికి ఒక కొరియోగ్రాఫర్ చేసిన మా రాకేష్ మాస్టర్ ఉత్తం నాకు చాలా సంతోషంగా ఉందండి ఈ రోజు అందరికీ నమస్కారం.